బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పుడు అందరి దృష్టి కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం వైపే ఉంది. ఎందుకంటే అక్కడి నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. పిఠాపురంలో విజయం సాధించడానికి వ్యూహాలు రచిస్తున్నారు. మరోవైపు పవన్ కు చెక్ పెట్టేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దీంతో పిఠాపురంలో రాజకీయం రంజుగా మారింది. పిఠాపురంలో తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని పవన్ కళ్యాణ్ అభ్యర్థించారు. ఒకసారి తనకు అవకాశం ఇస్తే పిఠాపురం వైపు దేశం చూసే విధంగా అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. కాకినాడ ఎంపీగా తంగెళ్ల ఉదయ్ను ప్రకటించిన పవన్ లక్ష మెజారిటీతో గెలిపించాలని కోరారు. 21 ఎమ్మెల్యేలు 2 ఎంపీలను గెలిపిస్తే జనసేన ప్రభంజనాన్ని చూపిస్తానని పవన్ హామీ ఇచ్చారు. పిఠాపురంపై సీఎం జగన్ ప్రత్యేక ఫోకస్ పెట్టారు. అక్కడి నుంచి వైసీపీ ఎంపీ గీతను బరిలోకి దింపుతున్నారు. పవన్ ను ఓడించేందుకు జగన్ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇందులో భాగంగా అందుబాటులో ఉన్న అన్ని అస్త్రాలను ఉపయోగిస్తున్నారు. పిఠాపురం అసెంబ్లీ సీటు పరిధిలో మండలాల వారీగా ఇన్ఛార్జీలను నియమించారు. నియోజకవర్గంలో కాపు నేతల్ని దారికి తెచ్చుకునేందుకు ఈ మధ్య పార్టీలో చేరిన ముద్రగడ పద్మనాభాన్ని రంగంలోకి దింపారు. రైటిక, పిఠాపురం నియోజకవర్గంపై ఇప్పుడు అందరి దృష్టి ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నేపథ్యంలో అటు అధికార పక్షం కూడా అక్కడ అన్ని అస్త్రాలను ప్రయోగిస్తోంది గెలుపు కోసం. సో దీనికి సంబంధించి మరింత డీటెయిల్స్ మాకు అందించడానికి రాజేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్ చెప్పండి, పిఠాపురం నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఏ విధంగా ఉంది? గుడ్ మార్నింగ్ ప్రియా. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ మొత్తం వైఎస్ఆర్సీపీ దృష్టి అంతా కూడా పిఠాపురం మీద పెట్టింది. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే పోటీ చేస్తుందని చెప్పారో మొత్తం సోర్స్ అంతా కూడా వైఎస్ఆర్సీపీకి ఉన్న పెద్ద ప్రత్యర్థులంతా కూడా మొత్తం పిఠాపురం మీద దృష్టి పెట్టిన పరిస్థితి ఉంది. ఇంచుమించుగా పిఠాపురంలో మూడు మండలాలకు కూడా ముగ్గురు ప్రత్యేక ప్రతినిధులు ఏర్పడించారు. యూ కొత్తపల్లి మండలానికి సంబంధించి మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ప్రస్తుతం అయితే అక్కడ ఆ మండలానికి ఇన్ఛార్జిగా తీసుకున్నారు. పిఠాపురం సంబంధించి మిథున్ రెడ్డి, ఆయన కూడా పిఠాపురం సంబంధించిన పూర్తిగా ఆయన మీద పిఠాపురం మీద దృష్టి పెడుతున్నారు. ఇకపోతే గొల్లప్రోలు మండలం మాజీ మంత్రి కురసాల కన్నబాబు అక్కడ తిష్ట వేసి కూర్చున్నారు చెప్పాలి. మొత్తం మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా కూటమి నుంచి పవన్ కళ్యాణ్ని పిఠాపురంలో ఎట్టి పరిస్థితుల్లో గెలవనివ్వకూడదు అనే థాట్తో మొత్తం అన్ని కూడా సర్వశక్తులు ఒడ్డి పిఠాపురం మీద వైఎస్ఆర్సీపీ దృష్టి పెట్టడం తెలుస్తుంది. దాంతోపాటు ఇటీవల వైసీపీలో చేరిన ముద్రగడ పద్మనాభం కూడా దాని మీదే దృష్టి పెట్టారు. మొత్తం పిఠాపురం మీదే దృష్టి పెట్టిన పరిస్థితి ఉంది. మొత్తం చూసుకుంటే అన్ని పార్టీలు కూడా మొత్తం కూటమిలో భాగంగా టీడీపీ, బీజేపీ, జనసేన మొత్తం ఈ కూటమిలో భాగంగా అక్కడ ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ను బరిలో ఉంచిన పరిస్థితి తెలిసిందే. ఈ నేపథ్యంలో మొత్తం రాష్ట్ర రాజకీయాలను ఒకరిద్దరు ఉంటే పవన్ కళ్యాణ్ ఓడించే దిశగా వైసీపీ కూటమి మాత్రం చాలా తీవ్రంగా ప్రయత్నిస్తుందని చెప్పాలి.